నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. అప్పసాని రాజేష్ గారు అనలిస్ట్ ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం. నమస్కారం రాజేష్ గారు. ఏబీవీ గారి విషయంలో జరుగుతున్న తతంగం అంతా బహుశా ఇంతకు ముందు ఇప్పుడు అధికారుల గురించి, బ్యూరోక్రసీ గురించి ఇంతలా తెలియని, తెలుసుకోవలసిన అవసరం లేని వ్యక్తులు కూడా ఇప్పుడు తెలుసుకొని ఏం జరుగుతుందో కాస్త దగ్గరగా గమనిస్తున్న పరిస్థితి. ఆయన విషయంలో ప్రభుత్వం ఇంత పట్టుబట్టి కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినా, క్యాట్ నుంచి ఆర్డర్స్ వచ్చినా, ఏమొచ్చినా కానీ మళ్ళీ ఆయన్ని విధుల్లోకి తీసుకోకూడదు, ఆయన విధుల్లో ఉండకూడదు. రేపు మాపు ఆయన రిటైర్ కాబోతున్నారు, ఈ 30th, 30th అనుకుంటా. అప్పటి వరకు ఆయన్ని విధుల్లోకి రాకుండా చూసేటువంటి ప్రయత్నంలో ప్రతి చోట ఆయనకి ఎలాగోలా అడ్డుకోవాలనే ప్రయత్నమే జరుగుతూ వచ్చింది. లేటెస్ట్గా క్యాట్ ఇచ్చిన ఆర్డర్స్ని కూడా మళ్ళీ వీళ్ళు అమలు చేయకున్నట్టే ఆపుతూ వచ్చారు. ఏం జరుగుతుంది ఈయన విషయంలో? ఇంకా ఈయన పోరాటం, అంటే రిటైర్ అవ్వబోతున్న 10 రోజులు లేకపోతే 9 రోజుల ముందు కూడా ఈయన ఇంత పోరాటం చేస్తున్నారంటే ఈ మొత్తం ఎపిసోడ్ని ఎట్లా చూడాలి రాజేష్ గారు? మొట్టమొదటిగా ప్రస్తుతం ఏబి వెంకటేశ్వరరావు గారి, అంటే ఆయనకి క్యాట్ నుంచి వచ్చిన వెసులుబాటు ఏంటి, ప్రభుత్వం ఎందుకు దాన్ని పరిగణలోకి తీసుకొని తీరాల్సిన అవసరం ఉంది అనేది మాట్లాడదాం. 2019 పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్రెడ్డి గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు ఎన్నికలకు ముందు గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఎన్నికలకు ముందే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన ఉండటానికి వీల్లేదు అని చెప్పని ఆయన ఆ పదవి నుంచి తప్పించారు. తప్పించిన తర్వాత తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి వేరే పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో నిఘా పరికరాలు కొనుగోలు చేశారు, ఆ కొనుగోలు చేయటంలో అవకతవకలకు పాల్పడ్డారు అని చెప్పని ఒక ఆరోపణతోటి ఆయన సస్పెండ్ చేశారు. అంటే వాస్తవ పరిస్థితి ఏంటి, అసలు ఆయన నుంచి వివరణ అడగాల, ఈ అంటే ఈ డ్యూ ప్రాసెస్ ఏం ఫాలో కాల, ఆయన మీద ఒక ఎంక్వైరీ చేయటం, ఆ ఎంక్వైరీకి ఆయన పిలవటం, ఆ ఎంక్వైరీలో ఆయన్ని క్వశ్చన్ చేయటం, ఆయన వివరణ సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు ఆయన సస్పెండ్ చేయటం, ఈ ప్రాసెస్ ఏం ఫాలో కాల. ఆయన సస్పెండ్ చేయాలి అనుకున్నారు, తన ప్రభుత్వ హయాంలో ఆయన యూనిఫామ్ వేసుకొని తనకు కనపడకూడదు అని చెప్పని భావించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధానాన్ని అవలంబించి ఆయన సస్పెండ్ చేసేశారు. ఈ ఎప్పుడైతే ఈ డ్యూ ప్రాసెస్ ఫాలో కాలేదో ఆయన కూడా కోర్టుకు వెళ్ళారు. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలతోటి మళ్ళీ తిరిగి ఆయన తీసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి కంపల్షన్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత ఆయన తనకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీతోటి సచివాలయానికి వచ్చి, ఇదే జవహర్ రెడ్డి గారు అప్పుడు కూడా చీఫ్ సెక్రటరీగానే అప్పుడు కూడా ఆయనే ఉన్నారు, ఆయన్ని కలిసి, నాకు గౌరవ సుప్రీంకోర్టు నుంచి ఈ ఆర్డర్ వచ్చింది, మీరు దీన్ని పరిగణలోకి తీసుకొని నాకు పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పని తన దరఖాస్తు ఇవ్వడం కోసం చీఫ్ సెక్రటరీ గారిని అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వాల, ఇవ్వకపోతే ఆయనే స్వయంగా సచివాలయానికి వస్తే సచివాలయంకు వచ్చిన డీజీపీ క్యాడర్ అధికారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా జవహర్ రెడ్డి గారు ముఖం చాటేశారు. చాటేస్తే ఏబి వెంకటేశ్వర గారు ఈ ఆర్డర్ కాపీతోటి తన దరఖాస్తుని చీఫ్ సెక్రటరీ గారి పిఏకి హ్యాండ్ ఓవర్ చేసి ఎక్నాలజ్మెంట్ తీసుకొని ముట్టినట్టుగా వెళ్ళిపోయారు. ఇక తప్పని పరిస్థితుల్లో ఆయన్ని తూనికలో కొలతల శాఖకో దేనికో కావును కమిషనర్గా తీసుకున్నారు. తీసుకొని మళ్ళీ 2 వారాల్లో మళ్ళీ సస్పెండ్ చేశారు. మొదటి ఆరోపణలతోటే మళ్ళీ సస్పెండ్ చేశారు. మళ్ళీ సస్పెండ్ చేస్తే మళ్ళీ పోరాటం మొదలైంది. ఈసారి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ని అప్రోచ్ అయినా మళ్ళీ రెండోసారి సస్పెండ్ చేయడానికి సహేతుకమైన కారణం ఏం లేదు. మొదటి ఆరోపణలతోటే మళ్ళీ రెండోసారి కూడా సస్పెండ్ చేశారు. రెండోసారి సస్పెండ్ చేయకూడదు అని చెప్పని ప్రొసీడింగ్స్ ఉన్నా కూడా దాన్ని మీరి ప్రభుత్వం మళ్ళీ రెండోసారి కూడా సస్పెండ్ చేశారు అని చెప్పని క్యాట్కి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసును సాగదీసి ఇక సాగదీయటానికి ఆస్కారం లేని పరిస్థితిలో క్యాట్ మొన్న మే 8 రోజు ఏబి వెంకటేశ్వరరావు గారికి అనుకూలంగా 2వసారి ఇచ్చిన సస్పెన్షన్ చెల్లుబాటు కాదు, ఆయన్ని ఇమ్మీడియట్గా
ఆయనకి పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పిచ్చింది. ఆయన 3 రోజుల్లో ఆ జడ్జిమెంట్ కాపీతోటి జవహర్ రెడ్డి గారికి మళ్ళీ దరఖాస్తు అందజేశారు. అందజేసి 11వ తారీఖు ఇచ్చారు. ఇవాళ మనం 21వ తారీఖులో ఉన్నాం. ఈ నెల 31వ తారీఖుతోటి ఆయన సర్వీస్ పీరియడ్ పూర్తవుతుంది, రిటైర్ అవుతున్నారు ఆయన. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అంటే ఏదో రంగా సాచివేద ధోరణి ప్రదర్శిద్దాం, ప్రదర్శించి ఆయనకి ఒంటి మీద యూనిఫామ్ లేకుండా రిటైర్ అయిపోవాలి. ఆయన గౌరవప్రదమైన నిష్క్రమణ ఉండకూడదు ఆయనకి సర్వీస్లో నుంచి. ఆయన కెరీరు ఒక అవమానకర పరిస్థితుల్లో నిష్క్రమణ జరిగిపోవాలి. మా ప్రభుత్వ హయాంలో ఆ గౌరవం ఆయనకి దక్కనివ్వం. ఇది ఎవరు భావిస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఏముందో మనకు తెలియదు. ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఇప్పుడు నిర్ణయాధికారం ఉన్నది చీఫ్ సెక్రటరీ కదా, సిఎస్ ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. వాస్తవంగా జరగాల్సిన ప్రాసెస్ ఏంటి? ఎప్పుడైతే జవహర్ రెడ్డి గారి దగ్గరికి, చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి డీజీపీ ఏవి వెంకటేశ్వర గారు తన క్యాటు ఆర్డర్ కాపీతో వచ్చి కలిశారో, దాన్ని ఆయన ఎలక్షన్ కమిషన్కు పంపించాలి. సో అనుసో అధికారికి ఈ విధమైన అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పని ఆర్డర్స్ వచ్చాయి. మీరు అనుమతిస్తే నేను ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వాలి అని చెప్పని ఎలక్షన్ కమిషన్కు పంపించాలి. ఇక్కడ చీఫ్ మినిస్టర్ నోవే కన్సర్న్ ఈ ఇష్యూలో. ఎందుకంటే వన్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత పాలసీ డెసిషన్స్ తీసుకునే అధికారం కానీ తిరస్కరించే అధికారం కూడా ముఖ్యమంత్రికి లేదు. కానీ ఇక్కడ జవహర్ రెడ్డి గారు తన పరిధి దాటి ఎలక్షన్ కమిషన్కు పంపించాల్సిన ఫైల్ని అనుమతి కోరుతూ ముఖ్యమంత్రికి పంపించారు. ముఖ్యమంత్రి దాని మీద, మీరు దీని మీద మళ్ళీ అప్పీల్ చేయండి కోర్టులో అని చెప్పని ఒక నోటు రాసి రిటర్న్ చేశారు. ఆ పంపించడానికి జవహర్ రెడ్డి గారికి అధికారం లేదు, అప్పీల్ చేయమని ఆర్డర్ చేయడానికి ముఖ్యమంత్రి గారికి కూడా అధికారం లేదు. ఇరువురిది ఇక్కడ ఒక రకంగా అధికార ఉల్లంఘనే. అంటే ఇక్కడ ఏబీ వెంకటేశ్వరరావు గారికి న్యాయం చేయకూడదు అనే ఒక దురుద్దేశంతో జవహర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారికి పంపించడం, చీఫ్ మినిస్టర్ గారు దాని మీద అంటే కోర్టులో సాగదీయండి, కోర్టులో సాగతీత ధోరణి ప్రదర్శిస్తూ ఆయనకు మాత్రం న్యాయం దక్కనివ్వద్దు అని చెప్పని. వాస్తవంగా జవహర్ రెడ్డి గారు గౌరవ హైకోర్టుని లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా అప్రోచ్ అయ్యారు. కోర్టు పరిగణలోకి తీసుకోలే, లంచ్ మోషన్ పిటిషన్ స్వీకరించలా. స్వీకరించినప్పుడు ఖచ్చితంగా ముందు ఈయన అంశాన్ని ఎలక్షన్ కమిషన్కి నివేదించి ఒక నిర్ణయం తీసుకొని మీరు ఆయన ఏది ప్రాసిక్యూట్ చేస్తారా ఏం చేయటం అనేది తర్వాత వ్యవహారం. అది ముందు ఆయనకి యూనిఫాము అప్పచెప్పాలి, ఆయనకేదో విధులు కేటాయింపు జరగాలి, ఆ పని చేయటంలా. ఇక్కడ ఒక స్పష్టతతో కూడిన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని తన జిల్లా తన సామాజిక వర్గం నుంచి ఎంపిక చేసుకున్నారు. అంటే నిలువెల్ల ప్రాంతం కులం భావజాలంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసుకున్న టీం వీళ్ళిద్దరూ. అదే సందర్భంలో ఆయన ఆ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గీయుడినా అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక రాజ్యాంగబద్ధ హోదాలో పనిచేస్తున్న అధికారిని కులం పేరిట ప్రస్తావించాడు. అంటే ఒక రకమైన ద్వేషభావం వెలగక్కారు. ఇవాళ అదే ద్వేషభావం ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది ఏబి వెంకటేశ్వరరావు గారికి, డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారికి పరిమితం కాల. ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పదవి బాధ్యతలు చేపట్టబోతుంటే దాన్ని అడ్డుకోవటం కోసం లేఖలు రాయించారు. తర్వాత ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది డిఎస్పీ స్థాయి, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల ఆరోపణలతోటి ఈ సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులని విఆర్లో పెట్టారు. వాళ్ళకి పదవులు ఇవ్వాల, వాళ్ళకి డ్యూటీస్ అసైన్ చేయాల చాలామందిని రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకొక అడుగు ముందుకేసి జాస్తి కృష్ణ కిషోర్ గారు ఐఆర్ఎస్ అధికారి, ఆయన్ని కూడా ప్రాసిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి పాలకుడిగా ఒక సామాజిక వర్గం పట్ల విపరీతమైన ద్వేషభావంతో కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఆ ప్రదర్శిస్తున్న పర్యవసానమే ఇవాళ 11 స్థానాలు ప్రమోట్ చేయించి జవహర్ రెడ్డి గారిని డీజీపీగా అపాయింట్మెంట్ చేసుకున్నారు.
తన జిల్లా తనకు సంబంధించిన వ్యక్తి అని చెప్పని ఏబి వెంకటేశ్వరరావు గారిని సరైన కారణం లేకుండా, సరైన కారణం ఈ రోజు దాకా ప్రమోట్ చేసింది రాజేంద్రనాథ్ రెడ్డిని, రాజేంద్రనాథ్ రెడ్డి గారిని, ఏబి వెంకటేశ్వరరావు గారిని సరైన కారణం లేకుండా ఇప్పటికీ కోర్టులకు కానీ క్యాట్కి కానీ ఈయన చేసిన నేరం ఇది అని చెప్పని నిర్ధారణ చేసే సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయకుండానే సంవత్సరాల తరబడి ఆయన కెరీర్లో అత్యంత విలువైన 5 సంవత్సరాల కాలాన్ని ఈ సస్పెన్షన్ల పర్వంతో, అంటే ఒక రకమైన ఒక అవమానకరమైన నిష్క్రమణ ఆయనకు అప్పచెప్పాలి అని చెప్పని, అంటే తన హయంలో యూనిఫామ్ వేసుకోవడానికే వెసులుబాటు ఇవ్వను నేను, నాకున్న అధికారం ఇది అని చెప్పని. ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి గతంలో చూసాం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారి ఇష్యూలో, నేనా ముఖ్యమంత్రి అతనా ముఖ్యమంత్రి అని చెప్పని మీడియా ముఖంగా ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థను సవాల్ చేసిన తీరు చూసాం. అంటే ఇతను నాకు 151 స్థానాలతోటి ప్రజలు అధికారం కట్టబెట్టారు, నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కాబట్టి నేను ముఖ్యమంత్రిగా ఉండగా ఈ సామాజిక వర్గీయులు ఎవరు కూడా కీలక స్థానాల్లో ఉండటానికి నేను ఒప్పుకోను అని చెప్పనే కనీసం తన మంత్రివర్గంలో కూడా 2వ విడత మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కూడా కల్పించలేదు కదా. కేవలం ఒక కులపరమైన విద్వేషంతో ఇవాళ ఏబీ వెంకటేశ్వర గారి మీద ఇంత కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్నారనేది వాస్తవం. సో యూనిఫామ్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి కనబడకూడదు అన్నట్టు ఇంకా. రైట్ సార్, థ్యాంక్ యూ.